రాత్రి ఫోన్ పెట్టేటప్పుడు కత్తిలంటి ఐడియా తోస్తాను. వర్ష, నీవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు? మొదలెట్టేద్దాం. ఈవెంట్ ఏదైనా కంటెంట్ ఏదైనా నేను దిగినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ ఎంటర్టైన్మెంట్ బిగిన్. ఓకే, మరి స్వామివారు రెడీ, నేను రెడీ, ఈవెంట్ అంతా రెడీ, మీరు కూడా చూడడానికి రెడీ. పూజారి గారు రాలేదు. ఒక్క నిమిషం. హలో పూజారి గారు. పూజారి గారు, స్వామి రారాకి మీరు రారా? నేను పూజలు ప్లాన్ చేయాలి, పూజలు చేయాలి చాలా. సరే ఉంటానండి. పూజారి గారు రాలేదు, ఇప్పుడు పూజలు చేయాలి. స్వామి నువ్వే కాపాడయ్యా. మేము పూజ ఎక్కితే వస్తుంది అనుకున్నాం, నువ్వు వచ్చావేంటి? నువ్వు వచ్చావేంటి? ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఎందుకేంటమ్మా, ఈ పండగ ఈవెంట్ కదా, నీలాగే అందరూ పరికి నీళ్ళేసుకుని మొత్తం వచ్చేస్తారు కదా. అవును, అందులో ఎవరో ఒకరు నాకు నచ్చకపోరా, నా పెళ్లి జరగకపోదా? మరి చూడు, నన్ను చూడు, నేను పరికిని వేసుకుని వచ్చాను, నచ్చలేదా? నచ్చావంటేనేమో నాకు వేరే ఉన్నారంటారు, నచ్చలేదంటే నీకు వేరే ఉన్నారా అని అడుగుతారు. ఇంకెలా? నీకు పెళ్లి కావాలి అంతే, నాకు పూజ కావాలి. అది నీ పూజ సరిగా అయ్యేలా నేను చూసుకుంటా, నా పెళ్లి అయ్యేలా నువ్వు చూసుకో. సరే, నీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే స్వామి వారిని అడిగేసి. అడగొచ్చంటావా? అడగొచ్చంటావా? అయినా పూజ చేయాలంటే గుమ్మడికాయ ఉండాలి, ఆల్రెడీ ఉంది, కర్పూరం ఉండాలి, అది కూడా ఇక్కడే ఉంది, ఇంకా వెలిగించేయడమే. పూజ కోసం పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే బాగుంటది, ఎందుకంటే మనం యూత్ కదా. అదే అన్నపూర్ణమ్మ లాంటి వాళ్ళు అయితే బాగుంటది. కరెక్ట్. బాగున్నానమ్మాయి. వీడెందుకు వచ్చాడు? వాడెందుకు వచ్చాడో నాకు తెలియదు, గానీ ఆయనకి నీకు ఒక పోలిక ఉంది బామ్మ. వీడికి నీకేమో వయసు పెరిగిపోతుంది, ఈయనకేమో పొట్ట పెరిగిపోతుంది. నాకు వయసు పెరిగిపోయినా పర్వాలేదు, వీడికి పొట్ట పెరిగితే పిల్లలు ఎవరు వస్తారు? వీడు డేంజర్ గాడు. డేంజర్ గాడు అని అంటున్నావు గానీ జాగ్రత్త చెప్పట్లేదేంటి? నువ్వు ఒకసారి నన్ను బామ్మ అను. నీకొంతే నీకు శ్రీరామ రక్ష. వీడు నిన్నేం చేస్తాడు? వాడిని వదిలేలే గాని పూజలు రాలేదు బామ్మ, పూజలు చేయాలో తెలియట్లేదు. పూజ అంటే నువ్వు నేను వీడు కూర్చుని చేసేది కాదు, ఒక్కో ఊర్లో ఒక్కోలాగా చేసుకుంటారు. ఈ పూజ ప్రథమ దేవుడు కదా మనకి, అందుకని అన్ని ఊళ్ళ వాళ్ళని పిలిచావనుకో, వాళ్ళందరూ కూర్చుని అది కాదు ఇది కాదు అని చెప్తుంటే బాగుంటుంది, అందుకని వాళ్ళందరినీ పిలువు. ఎంతైనా ముసలి బామ్మ, సరే మంచి ప్లాన్ ఇచ్చావు కాబట్టి వెళ్ళి కూర్చోండి. ఎంత మాట అనేసింది నన్ను. అదనమాట, మా బామ్మ చెప్పినట్టు పూజ అంటే నాకు నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు కాదు, అందరికి నచ్చినట్టు జరగాలి కాబట్టి ఆరు ఊర్ల నుంచి ఆరు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికి రాబోతున్నారు. అందరికి నచ్చినట్టు ఆ స్వామిని పూజించుకుందాం. ఇంకెందుకు లేట్ వచ్చేస్తున్నారు? లెట్స్ వెల్కమ్. శుభాకాంక్షలు. అండ్ యా,
రోహిణి. చెప్పి. నువ్వు జడ్జా? నువ్వు జడ్జా? ఎక్కడో చూసినట్టుంది ఇవి. కళ్ళ చూడు, తీసి చూడు. రోహిణి నువ్వా? రోహిణి నువ్వా? సరే వినాయక చవితి కదా, నువ్వేం చేస్తావు ఇంతకి? నేను ఒక్క గుడి కాదు, వినాయక చవితి రోజు అన్ని గుడ్లు తిరుగుతాను. వావ్, ప్రశాంతత కోసమా? ప్రసాదం కోసం, తెలీదా మీకు? అన్న మాట్లాడుంటే ఊరుకుంటావేంట్రా? ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి, నేను పట్టించుకోను. దానికి ఒక క్లారిటీ ఉంది. వినాయక చవితి అంటే అసలు ఎలా ఉండాలి? డప్పులేయి, బాజాలేయి, భజంత్రీలు, ఆ హడావడి ఏది? అమ్మాయి అంటే ఎలా ఉండాలి? ముక్కు ఉండాలి, మూతు ఉండాలి, మొహం ఉండాలి, ఏయి దేవుడా దేవుడా. ఆది గారు, నేను కూడా శ్రీముఖి లాగా మంచి యాంకర్ అవ్వాలంటే ఏం చేయాలి? క్యూట్నెస్ ఓవర్లోడెడ్, బ్యూటిఫుల్ ఫేస్, ఎక్స్ప్రెసివ్ ఐస్, ఇవేమీ లేకపోయినా గేదె కొని తీసుకురా అంటే చాలు, అయిపోతా. కాదు, పండగ ఉంది కదా, మీరు ఏం తీసుకొచ్చారు? ఆ దేవుడికి నేను పులిహోర పట్టుకొచ్చాను, ఆపిల్స్ పట్టుకొచ్చాను, జాంకాయలు పట్టుకొచ్చాను, ఇంకేం కావాలి? మరి స్వీట్ తీసుకురాలేదా? అరే నువ్వే స్వీట్ లాగా ఉంటావు, స్వీట్ ఎందుకని తెలియదురా? నువ్వేం పట్టుకొచ్చావు? నేను పులిహోర, పడమన్నం, చక్ర పొంగలి. అరే మరి దద్దోజనం తేవచ్చు కదరా, మీరు ఉన్నారు కదా. మీ సంగతి ఏంటి? తమ్ముడు రండి రా. మనల్ని ఏమని అనకూడదు, ఎందుకంటే మనం మనం డి డియా. అదేంట అన్న అంత మాట అన్నావు? నేనేం శేఖర్ మాస్టర్ చెప్తా నాకు. శేఖర్ మాస్టర్? ఆయన ఎవరు? ఆయన ఎవరు? పూర్ణ మేడం చెప్పాల్సిందే విషయం పక్క. పూర్ణ అంటే పూర్ణ టిఫిన్ సెంటర్ కృష్ణా నగర్ లో దోశలు వేస్తుంటది ఆవిడ. ఆవిడ మీరు అన్న ప్రదీప్ని చెప్తాను. ప్రదీప్, ప్రదీప్ తెలుసు, ఇది విన్నాను. ఈ వైజాగ్ బీచ్ లో గుర్రాల మీద పిల్లల్ని ఎక్కించి 5కి 10కి తిప్పుతుంటారు. అరే ఏటీఎం రా మీది. రాయలసీమ, రాయలసీమ. వినాయకుడి పండుగ ఎలా చేస్తారా నువ్వు? మేమేది చేయడం లేదన్నా. ఏమేమి చెప్పరా? అరే పండుగ స్టార్ట్ అవుతుందా? ఫస్ట్ రోజు తిరు తిరు గణనాద దిద్ది దిట్టై. తర్వాత రోజు జై జై గణేష, జై కొడితా గణేష. మూడో రోజు డీజే, గణేష్, యూసఫ్ కూడా, రేవంత్ నగర్, రేవంత్ నగర్. బాహుబలి గణేషుడు, స్పైడర్ మ్యాన్ గణేషు, చంద్రయాన్ గణేష్ కూడా తయారవుతాడు అనిపిస్తుంది నాకు. చూసావుగా, రాయలసీమ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు వినాయక చవితి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చారు కాబట్టి ఎలా జరుపుకుంటారు మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాను. రోహిణి, అసలు వినాయక చవితి పండగ అంటేనే హైదరాబాద్, మాకు దగ్గర ధూమ్ధామ్ గా జరిగినట్టు ఎక్కడ జరుగుదేరా? అంతే అమ్మ, మీరు ఎలా జరుపుకుంటారు? మనం మార్నింగ్ నుంచి లేచి 7 డేస్ వరకు మంచిగా, 9 డేస్ వరకు ఫుల్ హల్చల్ చేస్తాము. మరి అది వరంగల్ అంటే విజయవాడ. అసలు వినాయక చవితి అంటే విజయవాడ, విజయవాడ అంటే వినాయక చవితి. ఈ ఉంది కదండి, రెండు కలిపేకు. రాయలసీమ సంగతి ఏంటి, మీరు ఎలా జరుపుకుంటారు? సీమలో నీళ్లు కరువు కానీ విగ్రహాలు కరువేం కాదు. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, పొద్దుటూరు, అనంతపురం, ఆలగడ్డ, నందల పులి ఉందిరా, ఎక్కడైనా సింపుతా మామూలు ఉండదా సీమల? ముందు కండక్టర్ గా చేసేవేంట్రా? కరీంనగర్ లో 9 రోజులు నాన్ స్టాప్ స్పెషల్స్ ఉంటాయి, అసలు ధూమ్ ధామ్ బ్యాండ్ తో అసలు 9 రోజులు మోగిపోద్ది. వైజాగ్ లో కుర్రలందరూ రాత్రి పడుకోరు, పందిళ్ళు కడతారు, ఉదయం వరకు తెలియజేస్తుంటారు. అసలు 4th డే నుంచి రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు. ఇదే అవుతుంది అమ్మడానికి గాజులు. ప్రతిరోజు ఒక పండుగ పెడతారు, ఆర్కెస్ట్రా ఒక రోజు, రికార్డింగ్ ఒక రోజు, ఒక రోజు ఆదిగడ వచ్చాడు సార్ ఈవెంట్ కి. సెలబ్రేషన్స్ ఓకే, కానీ ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ పైన తొలి పూజ ఎవరు చేయాలి? తొలి పూజ గురించి అడిగితే చాలా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బలగాన్ని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు, కానీ ఒక్కరి వల్ల మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మన బలగం డైరెక్టర్ వచ్చేస్తున్నారు, ఇంతకి తొలి పూజ ఎవరు చేయాలో ఆయన చెప్తాడు. లెట్స్ వెల్కమ్ వేణు. గణపతి బొప్ప, వేణు హార్టీ వెల్కమ్. వేణు వినాయక చవితి శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు. థాంక్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పు, మీ ఊర్లో నువ్వెలా జరుపుకుంటావు పండుగ? ఇంతే, ఇంత కన్నుల పండుగ జరుపుకుంటాం. వినాయకుడు అంటేనే ఆది దేవుడు, అందరికి ఇష్టమైన దేవుడు. ఈ బలగాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, వేణు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ బలగాన్ని నువ్వే తట్టుకోకపోతే నావల్ అన్నా ఏం లేదన్నా, గొడవ పడుతున్నారు అందరూ, మేం పూజ చేస్తాం మేం పూజ చేస్తాం అని. ఏ మనోళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు? అంత లేదే మనోళ్ళు, బాగా ఇలా గొడవ పడుతున్నప్పుడు నువ్వు ఒక పాట పాడాలన్నా నాకు ఏదో ఒకటి గుర్తొస్తుంది. కరీంనగర్ కొడుకులారా, బెజవాడ బిడ్డలారా, మన కాన్సెప్టే కలిసి ఉందాం, కలిసే ఉందాం, కాబట్టి ఎవరు గొడవపడుతున్నారు ఇక్కడ బేసిక్ గా చెప్పి గొడవపడుతున్నావా? నా గురించి మీకు తెలీదా అండి? అబ్బో నీ గురించి తెలుసు కాబట్టి రోహిణి గొడవపడి ఉంటది పక్కాగా. ఇక్కడ ఇంత మంది ఉంటే మనం డిసైడ్ చేయలేము ఎవరు గొడవపడుతున్నారో. మీరు మీ ప్లేస్ లో కూర్చోండి, ముందు చెప్దాం. థ్యాంక్ యూ వేణు, నిజంగా నువ్వు రాగానే అందరూ కూర్చున్నారంటే ఈ బలగాని నువ్వే హ్యాండిల్ చేయగలవు. నువ్వే నువ్వు అంత ఫోర్స్ చేస్తే తప్పట్లేదు. అయితే ఈ బలగం మామూలు బలగం కాదు, వీళ్ళని కంట్రోల్ చేయాలంటే మన ఇద్దరు వాళ్ళ కాదు, వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఇంకొక ఇద్దరు సెన్సేషనల్ కపుల్ ని అరేంజ్ చేశారు. మరి ఈ బలగాన్ని హ్యాండిల్ చేయడానికి ఇంకో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆ జంట ఇంకెందుకు ఆలస్యంలో వెల్కమ్. చూడాలనిపించే కపుల్ ది పవిత్ర గారు అలాంగ్ విత్ నరేష్ గారు, హార్టీ వెల్కమ్ అండ్ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ అంతా అసలు ఇక్కడే ఉంది, మొత్తం అసలు పండగ ఫస్ట్ ఆమె గుర్తొస్తుంది మాకు. ఏం చావమయ్యా, వీళ్ళందరూ కొట్టు చేస్తున్నారు, ఎవరు పూజ చేయాలని తెలియక. పూజకు కొట్టు చావడం ఏంటమ్మా? ఈ రోజు వినాయక చవితి కదా, తొలి పూజ ఎవరు చేయాలి అని అడిగినప్పుడు ఆరు ఊర్ల నుంచి ఆరు ఊర్ల వాళ్ళు వచ్చారు. మేమంటే మేమని కొట్టుకుంటున్నారు, ముఖ్యంగా వీళ్ళిద్దరు. ఏంటయ్యా వినాయక చవితికి వస్తే ఇంత పొట్ట పెట్టుకుని నువ్వు వచ్చావు? అది సార్ భలే అలా పెట్టండి గడ్డడికి. అతను గడ్డి పెట్టడం కాదు, నీకు గడ్డి బాంబు పెట్టాలి. అసలు గడ్డి బాంబు గురించి మన ముగ్గురు మాట్లాడుకోవాలి. ఏంటి బ్రో అంత మాట? ఇదిగో ఏం లేదు సార్, ఎలాగైనా మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి సార్ ఈరోజు. నేను జడ్జిమెంట్ లా బాబు? మీ శ్రీదేవి డ్రామా కంపెనీ డెప్త్ లో జడ్జిమెంట్ ఇవ్వడం నా వల్ల కాదు. మీరు మా శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? చూడకపోతే ఆడవాళ్ళు వదిలిపెడతారా? మీరిద్దరు పంచులు చాలా బాగుంటది. కానీ అర్థం కాదు దేవుడా సార్, ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ ఉంది సార్, అర్థం కావట్లేదు అసలు ఎవరితో స్టార్ట్ చేద్దామని అర్థం కావట్లేదు సార్. అది మీరే డిసైడ్ చేయాలి. మీరు డిసైడ్ చేయాలా? నరేష్ గారు మీరు చెప్పండి, తొలి పూజ మేము మేము అని అంటున్నారు, ఇంతకీ ఎవరు చేస్తే కరెక్ట్? పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన డిసైడ్ చేస్తాడు, మనం పూజలు కానిద్దాం సార్. ఇదంతా ఓకే సార్, ఇక్కడ పూజతో పాటు నా పెళ్లి కూడా చెయ్యాలి సార్, దానికి మీరే కరెక్ట్ అనిపించింది సార్ నాకు. నన్ను చూస్తే పెళ్ళిళ్ళు ఎందుకు గుర్తొస్తాయి? జనరల్ గా సార్ నాకు ఒక పెళ్లి అవ్వట్లేదు, పెళ్లి మళ్ళీ పెళ్లి, ఎలా సార్ ఎలా సార్? గర్ల్ ఇస్ రెడీయా? ఎవరు లేరు మేడం, అందుకే అడుక్కుంటున్నాడు. ఇంతమంది అందమైన గర్ల్స్ పెట్టుకుని గర్ల్స్ కోసం వెతకడం? ఆయన్ని చేసుకోవాలంటే ఒక వైబ్రేషన్ ఉండాలి ఆయనలో. ఆయనలో ఏముంది సార్ చేసుకోవడానికి? నువ్వు అలా అంటే నాలో ఉంది వైబ్రేషన్ అంటాడు ఆయన. ఓకే సో ఈ రోజు పూజతో పాటు నీ పెళ్లి కూడా జరగాలని కోరుకుంటూ నరేష్ గారు పవిత్ర గారు హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి, గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. వర్ష గారు ఒకసారి చేపట్టండి. దేనికండి? మా క్లోజ్ రిలేటివ్స్ తీర్థయాత్రలను ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు, మీకు చూద్దామని. సాదమ్మా, థ్యాంక్స్ అండి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.